పోలీసు లాంఛనాలతో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. అనారోగ్య కారణాలతో చెన్నైలో అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈ నెల 25వ తేదీ ఉదయం మాగుంట పార్వతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. బుధ గురువారాలు మాగుంట అభిమానులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని నగరంలోని మాగుంట లేఅవుట్లో గల ఆమె స్వగృహంలో ఉంచారు. పలువురు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. పార్వతమ్మ మరిది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మాగుంట కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగుంట పార్వతమ్మ సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరై నివాళులర్పించారు. ప్రకాశం నెల్లూరు రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని మంత్రి గొట్టిపాటి అన్నారు. అనంతరం మధ్యాహ్నం పోలీసు లాంఛనాలతో పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత మాగుంట నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా పోలీసు బ్యాండ్తో నివాళులర్పించారు. భారీగా మాగుంట అభిమానులు ప్రజాప్రతినిధులు వెంటరాగా నగరంలో కేవీఆర్ పెట్రోల్ బంకు, ఎస్టు సినిమా హాలు, విజయ్ మహల్ గేట్ నుంచి గాంధీబొమ్మ, కనకమహల్ సెంటర్, ఆత్మకూరు బస్టాండు మీదుగా అంతిమయాత్ర శ్మశాన వాటికకు చేరింది. అనంతరం పోలీసులు మౌనం పాటించి గౌరవ వందనం చేశారు. పార్వతమ్మకు నివాళిగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. మాగుంట పార్వతమ్మ మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, దామచర్ల జనార్దన్, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మాగుంట అభిమానులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు